ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి డేట్ అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అవడానికి సిద్ధంగా ఉంది దాంతోపాటు ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే మహిళలు ఏమేం అర్హతలు కలిగి ఉండాలి ఎంత వయసు ఉండాలి వాళ్ళతో పాటు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్తే మీకు ఉచితంగా టికెట్ అనేది ఇస్తారు ఏ వ ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకు మీరు ప్రయాణం చేయవచ్చు ఇవన్నీ వివరాలు తెలుసుకుందాం ఎవడైనా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహాశక్తి అనే పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది సో ఈ అనేవి నెరవేర్చే విధంగా ఇప్పుడు అడుగులైతే వేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అయితే గత జూన్ నెలలో చూస్తే మనకి మంత్రివర్గం అంతా కూడా విస్తరించింది దీనిలో మంత్రులందరూ కూడా మనకి ప్రమాణ స్వీకారం అయితే పూర్తి చేసి ఉన్నారు ఇక రాష్ట్ర శాఖకు సంబంధించి మంత్రివర్యులు కీలక అప్డేట్ని అయితే చేశారు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారు సో ఇక తాజాగా ఆయన ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆయన అయితే ఒక అప్డేట్ ఇచ్చారు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై శాఖ మంత్రి త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అందుబాటులోకి తీస్తామంటూ పేర్కొన్నారనమాట మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ అనేది విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామంటూ కూడా ఆయనైతే ప్రకటించారు ఇక ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది విశాఖపట్నంలో ఫ్రీ బస్సు అనేది అయితే ప్రస్తావించడం జరిగింది ఇక మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్పై పక్కనున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలపై అధ్యయనమైతే చేస్తూ ఉన్నారు అక్కడ ఏ విధంగా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ నడుస్తుంది దానిలో వాళ్ళు తీసుకున్న గణగణాలేంటి అదేవిధంగా వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని ఉచిత టికెట్ ఇస్తున్నారు వీటన్నిటి మీద కూడా ఆయనైతే చర్చ అనేది అడిగి తెలుసుకోవడం జరుగుతుంది సో తెలంగాణలో ప్రజెంట్ అయితే ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం చేసేందుకు అవకాశం అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఎలాంటి నిబంధనలు పెడతారనే దానిపై ఆసక్తి అయితే నెలకొని ఉంది సో యాస్టీస్గా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఉండబోయే అవకాశాలే ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా పక్కనున్న కర్ణాటక రాష్ట్రాన్ని చూసి అక్కడుండే విధి విధానాలనే అవలంబించి ఇక్కడైతే అమలు పరిచి ఉన్నారు దీంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి నివ నిబంధనని తీసుకొస్తారని కూడా తెలుస్తుంది సో మరి ఉచిత బస్సు ప్రయాణం ఎవరెవరికి వర్తిస్తుందంటే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎక్కడైతే ఉంటుందో అంటే ఏపీలో ఎక్కడున్నా కానీ మీ అడ్రస్ మీరు ఏపీ వాసి అయితే చాలు మీరు ఆంధ్రప్రదేశ్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు దాంతోపాటు మీరు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు అనేది తీసుకొని ఉండాల్సి ఉంటుంది సో ఇక దాంతోపాటుగా ఫోటో ఏదైతే గుర్తింపు కార్డులో ప్రయాణికురాలు యొక్క ఫోటో అడ్రస్ స్పష్టంగా అయితే కనిపించాల్సి ఉంటుంది ఇక స్మార్ట్ ఫోన్లో ఫోటోలు తీసుకొని రావడం కానీ కలర్ జిరాక్స్లు చూపి చూపించడం కానీ ఇలాంటివి అయితే చేయకూడదు మీకు టికెట్ అయితే ఎవరు మీరు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇక పాన్ కార్డులో అడ్రస్ ఉండదు కాబట్టి పాన్ కార్డు అయితే ఈ ఫ్రీ బస్సు ప్రయాణానికి అయితే అనమాట సో ఇలా మీరు అడ్రస్ అనేది కరెక్ట్గా ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు తప్పనిసరిగా మీ ఫోటో అనేది కూడా కనిపిస్తూ ఉండాలి ఇక దాంతోపాటు తప్పనిసరిగా మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి ఫ్రీ బస్సు ప్రయాణం చేయాలంటే టికెట్ ఏదైతే ఉంటుందో అది జీరో టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ జీరో టికెట్ అనేది కూడా ఎవరైతే మీరు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ బస్సులో కనెక్ట్ అయితే ఇస్తారు ఇక ఈ బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ప్రభుత్వం అయితే ఒక విధానాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లా జిల్లా స్థాయిలో ఈ ప్రయాణం చేసే విధంగా వెసులుబాటు అయితే ఫ్రీగా కల్పిస్తారని తెలుస్తుంది గతంలో చూస్తే పాత జిల్లాల్లో ప్రకారం మనకి ఇప్పుడు రెండు మూడు జిల్లాలు అయ్యాయి కాబట్టి ఒక జిల్లా పాత జిల్లాలకు కనగణ తీసుకుంటారా లేదా కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇది అమలు చేస్తారనే చూడాలి కొత్త జిల్లాల ప్రాతిపదికన తీసుకుంటే మాత్రం ప్రభుత్వం కొంచెం వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే జిల్లా అనేది కొద్దిగా విస్తీర్ణ అనేది తగ్గుతుంది కాబట్టి పాత జిల్లాల ప్రాతిపదికన తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో సపోజ్ ఒక కడప జిల్లా కనుక చూసుకుంటే కడప జిల్లాలు ఇప్పుడు రెండు జిల్లాలు ఉన్నాయి కాబట్టి మనకి ఆ రెండు జిల్లాల్లో కూడా తిరిగే అవకాశం అయితే కల్పిస్తూ ఉంటే బాగుంటుందని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు సో ఒకవేళ కొత్త జిల్లాల ప్రాతిపదికని తీసుకుంటే మాత్రం కొద్ది దూరం మాత్రమే మీరు జిల్లా దాటి వేరే జిల్లాలకు పోతే మీరు బస్సు టికెట్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది ప్రజెంట్ అయితే మాత్రం ఏవైతే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మహిళలు ఉంటారో వీళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే జూలై నెలాఖరు నుంచి దీనికి సంబంధించి వెసులుబాటు అయితే కల్పించనున్నారు సో ప్రజెంట్ అయితే జూలై నెలలోనే ఈ పథకం అనేది ప్రారంభమవునున్నట్లు తెలుస్తుంది